హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, నాలుగు ఇంపార్టెంట్ అంశాల గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెడికేషన్, టైం మేనేజ్మెంట్, ప్లానింగ్, హార్డ్ వర్క్ అనే నాలుగు అంశాల మీద పట్టు సంపాదించినట్టయితే ఎటువంటి ఎగ్జామ్నైనా కూడా మీరు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్లోనైనా సరే మీరు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో చెప్పాలి. ఒక మనిషికి చావు పుట్టుక రెండు ఉన్నట్టే ఒక పనికి గెలుపు ఓటమి అనేవి రెండు ఉంటాయి. మనం చేసే హార్డ్ వర్క్, మన యొక్క తపన, మన యొక్క డెడికేషనే మన యొక్క గెలుపుని నిర్ణయిస్తాయి. సాధించిన గొప్ప వాళ్ళందరూ పుట్టుకతోనే మేధావులు కాదు. వాళ్ళందరూ కూడా రానివి నేర్చుకున్నారు, తెలియనివి తెలుసుకున్నారు, తమని తాము గొప్పవాళ్ళుగా మలుచుకున్నారు. మీరు కూడా కష్టపడి, మీ లక్ష్యాన్ని ఇష్టపడి, అనునిత్యం శ్రమపడి, నేర్చుకోవడమే ధ్యాసగా, గెలవడమే శ్వాసగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ రావు. ప్రయత్నిస్తే, కష్టపడితే ఏవి అసాధ్యం కావు. సో కాబట్టి మాకు రాదు, మేము చేయలేము అన్న ఆలోచనని మీ మనసులో నుంచి తీసేయండి. ఖచ్చితంగా కష్టపడి అహర్నిశలు శ్రమిస్తే ఏదైనా నేర్చుకోవచ్చు. ఈరోజే మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. మీ ప్రిపరేషన్ ఏ రకంగా ఉంటే మీరు గెలుస్తారు అనే అంశాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ నాలుగు అంశాల మీద కూడా మీరు పట్టు సాధిస్తే డెఫినెట్గా మీరు గెలుస్తారు. మొదటిది ఏంటంటే డెడికేషన్, అంకిత భావం. ఏదైతే ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ఎలాగైనా సాధించాలి అనే అంకిత భావం మీకు ఉండాలి. ఓడిపోతున్నా, విమర్శలు వస్తున్నా, ఎదురు దెబ్బలు తగులుతున్నా తట్టుకొని నిలబడి పోరాటాన్ని చేసే అంకిత భావం ఉండాలి. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లే అంకిత భావం అనేది మీలో ఉండాలి. చిత్తశుద్ధి అనేది మీలో ఉండాలి. ఇది మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీ జీవితం పట్ల మీకు ఒక భయం, మీ జీవితం పట్ల మీకు ఒక లక్ష్యం, మీ జీవితం పట్ల మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. చాలామంది ఏంటంటే ఎటువంటి సీరియస్నెస్ కూడా లేకుండా తర్వాత ఎప్పుడో చూసుకుందాం, డిగ్రీ అయిపోయాక చూసుకుందాం, లేదంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అని చెప్పి చాలా తేలిగ్గా లైఫ్ని తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, జీవితం అనేది అంత తేలికైన విషయం కాదు. చాలా చాలా కష్టపడితే తప్ప మీరు జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఉండవు. మీకు ఒక స్థాయి కానీ, మీకు ఒక హోదా కానీ, మీకు ఒక ఉద్యోగం కానీ, మీకు ఒక భవిష్యత్తు కానీ లేనట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా మీ చెప్పిన మాటలు వినరు, మీ ఫ్రెండ్స్ కూడా మీ పక్కన నిలబడరు. మీరు సాధించే విజయాలు బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుంది. సాధించాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో గంటలు శ్రమ పడాలి, ఎంతో పట్టుదల కూడా ఉండాలి, ఎంతో కృషి ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితేనే మీరు సాధించే అవకాశం ఉంటుంది. సో జీవితం పట్ల ఒక సీరియస్నెస్ తెచ్చుకోండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఎన్ని ఆటుపోట్లకి గురవుతున్నా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తున్నా కూడా ఎక్కడ కూడా తడబడకుండా మీ లక్ష్యం వైపు దూసుకు వెళ్ళండి. చిత్తశుద్ధిని ఫస్ట్ పెంచుకోండి, మనసు పెట్టండి, ఇష్టపడండి, మీ కెరియర్ని మీరు ప్రేమించండి. సో ఇవన్నీ చేసినట్టయితే, ఆ డెడికేషన్ మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రిపరేషన్లో ఉండాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ప్లానింగ్. సిలబస్ను చూడగానే మీకే తెలిసిపోతుంది ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నాం, ఏ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్గా ఉన్నాం. అసలు మనం ఈ పరీక్షను సాధించాలి అంటే మనకి ఏమేమి నైపుణ్యాలు కావాలి అనే అంశాలు మీకే తెలుస్తాయి. కాబట్టి ఆ అంశాలన్నిటి మీద కూడా పట్టు సంపాదించేలాగా ఒక ప్లాన్ని రూపొందించుకోండి. పెద్ద పెద్ద యుద్ధాలు గెలవాలి అంటే లక్షల కొద్ది సైన్యాలు, వేల కొద్ది ఆయుధాలు, వందల కొద్ది గుర్రాలు కంటే ఒక సరైన ప్లానింగ్, ఒక సరైన వ్యూహం ఉన్నట్టయితే దేన్నైనా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఒక ప్లాన్ గీసుకోండి, ఒక షెడ్యూల్ గీసుకోండి. ఏ సబ్జెక్టులో మీరు నైపుణ్యాలు పెంచుకోవాలో ఆ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం కేటాయించి, ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా బలాలను పెంచుకొని, ఆల్రెడీ మీరు స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్స్ మీద మరింత నాలెడ్జ్ని పెంచుకొని, అన్నీ కూడా సిద్ధం చేసుకొని, అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా నాలెడ్జ్ని సంపాదించి పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు పరీక్షలకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధిస్తారు. సో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఒక పుస్తకాన్ని కొనేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎటువంటి టెక్నిక్స్ లేకుండా చదివినట్టయితే ఎటువంటి ఉపయోగం లేదు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం ఒక టైం కేటాయించుకొని ఆ టాపిక్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు వీక్గా ఉన్నట్టయితే కోచింగ్స్కి వెళ్ళైనా సరే, తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకునైనా సరే ఆ సబ్జెక్ట్స్ మీద పట్టు సంపాదించండి. ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళండి. అలాగే మరో ముఖ్యమైన అంశం టైం మేనేజ్మెంట్. చాలామంది టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేసుకోలేక ఎగ్జామ్స్లో చాలా ఇబ్బందులు పెడతారు. అలాగే ఇన్ టైంలో క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయలేక అన్ని క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేయకుండానే వచ్చేస్తారు. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా కీలకం. ఈ టైం మేనేజ్మెంట్ మీద మీరు పట్టు సంపాదించినట్టయితే మీరు ఎటువంటి ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ టైం మేనేజ్మెంట్ మీద ఏ రకంగా గ్రిప్ సంపాదించాలి అంటే మీరు పాత క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకుని టైం లిమిట్తో ప్రిపేర్ అయినట్టయితే ఇన్ టైంలో క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే పాత క్వశ్చన్ పేపర్స్ని తరోగా ప్రాక్టీస్ చేయడం వల్ల క్వశ్చన్స్ని కూడా మీరు తొందరగా చదివే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చదవడానికి ఇబ్బంది పడతారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా పాత క్వశ్చన్ పేపర్స్ని డౌన్
డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు క్వశ్చన్స్ని చదువుకునే నైపుణ్యం ఏర్పడుతుంది, తొందరగా చదివి తొందరగా ఆన్సర్స్ చేసే నైపుణ్యం కూడా ఏర్పడుతుంది. దీనికోసం ఏంటంటే నేను ఒక వెబ్సైట్ని కూడా తయారు చేస్తున్నాను, మరొక 10-15 రోజుల్లో ఆ వెబ్సైట్ పూర్తవుతుంది. ఆ వెబ్సైట్లో ఏంటంటే అన్ని ప్రాక్టీస్ టెస్టులు కూడా టైం లిమిట్తో సహా పెడతాను. దీనివల్ల ఏంటంటే ఇన్ టైంలో మీరు ఎగ్జామ్స్ని ఫినిష్ చేసే నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఈ రకంగా ప్రిపేర్ అవ్వడం వల్ల టైం మేనేజ్మెంట్ మీద మీకు అన్ని రకాల పట్టు కూడా వస్తుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా కీలకం ఎగ్జామ్లో. ఇన్ టైంలోనే ఎగ్జామ్స్ని ఫినిష్ చేయాలి, అలాగే అన్ని క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేసే నైపుణ్యాన్ని సంపాదించే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ని ఈజీగా క్వాలిఫై అవుతారు, ఈజీగా సాధిస్తారు. సో ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి నేను ఏర్పాట్లు చేస్తున్నాను, త్వరలోనే మీకు దీనికోసం ఒక అప్డేట్ కూడా ఇస్తాను. వీటన్నిటికంటే మరొక ముఖ్యమైనది హార్డ్ వర్క్. అనునిత్యం శ్రమించండి, చులకనైన మాటల్ని విమర్శల్ని అస్సలు పట్టించుకోకండి. పైకి ఎదుగుతుంటే కిందకి లాగడానికి 100 మంది ఉంటారు, కానీ కింద పడితే పైకి లేపడానికి ఒక్కడు కూడా ఉండడు. అటువంటి వాళ్ళని అస్సలు లెక్క చేయకండి. మీ జీవితం మీది, మీ ఆశయం మీది, మీ లక్ష్యం మీది, మీ గెలుపు మీది. వీటికోసమే ప్రయత్నించండి. అనునిత్యం శ్రమిస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఎదురు దెబ్బలు తగులుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, అప్ అండ్ డౌన్స్ వస్తున్నా అస్సలు లెక్క చేయకండి. ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఎంతలాగంటే మీ ఓటమి కూడా విసిగిపోయే ఆఖరికి నీ గెలుపుని తెచ్చి నీ చేతుల్లో పెట్టినంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండండి. ఏ ఎగ్జామ్ని క్రాక్ చేయాలన్నా కూడా పర్ఫెక్ట్ హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్కడా రాజీ పడకండి. అన్ని అంశాలని కూడా సిద్ధం చేసుకొని 1 by 1 తరో ప్రాక్టీస్ చేయండి, తరో రివిజన్ చేయండి, వాయిదాలు వేయకండి. చాలామంది ఏంటంటే నోటిఫికేషన్కి ఇంకా టైం ఉంది కదా, తర్వాత ప్రిపేర్ అవుదామని చెప్పి వాయిదాలు వేస్తూ ఉంటారు. సో అటువంటి పద్ధతిని మార్చుకోండి, వెంటనే హార్డ్ వర్క్ని స్టార్ట్ చేయండి. నిరంతరం కూడా హార్డ్ వర్క్ చేసినట్టయితేనే ఈ రోజుల్లో సాధించే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు సాధించే అవకాశాలు ఉంటాయి. వెబ్సైట్ పూర్తవగానే నేను అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.